హలో అండి, వెల్కమ్ టు మై ఫ్యాషన్స్. నేనైతే మీకు ఈరోజు ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ తోటి మనకి పాట్ నెక్ బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. కాకపోతే మనకి వెనక ఓపెన్ అనేది ఏమీ లేకుండా పాట్ షేప్ కాకుండా వేరే ఒక షేప్ అనేది నేనైతే కట్ చేస్తున్నాను అనమాట. అంటే మనకి పాట్ నెక్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా, కాకపోతే బ్యాక్ ఓపెన్ అనేది అయితే ఏమీ ఉండదన్నమాట. ఫ్రంట్ అయితే ఫ్రంట్ పార్ట్ మనకి ప్రిన్సెస్ కట్ తోటి కట్ చేస్తున్నాను. ఇది బ్లౌజ్ కరెక్ట్ లెంత్ అయితే 14 ఇంచులు అయితే ఉంటుంది. ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలుపుకొని నేనైతే 15 ఇంచులు అయితే మార్కింగ్ వేసుకున్నాను. అయితే ఇది మనకి ఫ్రంట్ పార్ట్కి అయితే నార్మల్ బ్లౌజ్లకి నెక్ అనేది ఏ విధంగా మనం డీప్ అయితే పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా, కాకపోతే బ్యాక్ సైడ్ ఓపెన్ అనేది ఏమి ఉండదు. ఓపెన్ అయితే మనకి ఫ్రంట్ పార్ట్కే ఉంటుంది. ఇప్పుడు చెస్ట్ కొలత అయితే 35 ఇంచులు అయితే ఉంది. దాంట్లో 4వ భాగము మనకి పావు తక్కువ 9 ఇంచులు అయితే వస్తుంది కదా. అయితే నేను ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలుపుకొని 9 ఇంచులకు అయితే ఇక్కడ చెస్ట్లో లూజ్ అయితే తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్కి అయితే ప్రిన్సెస్ కట్ తోటి కట్ చేసుకుంటాను అనమాట. అయితే ఇప్పుడు షోల్డర్ అయితే పావు తక్కువ 7 ఇంచులు లేకపోతే 7 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళైతే 6.5 ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు నేనైతే పావు తక్కువ 7 ఇంచులు షోల్డర్ అనేది తీసుకొని దాన్ని డౌన్ కూడా ఆర్మోల్ డౌన్ కూడా పావు తక్కువ 7 ఇంచుల వరకు అయితే తీసుకున్నాను. ఇవి రెండింటిని కలుపుతూ ఇట్లా ఒక లైన్ అనేది వేసుకొని దీంట్లోనే ఒక 1 ఇంచ్ పైకి నేను ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను కదా, ఇక్కడికి మనకి 6 మొహలు అయితే రౌండింగ్ అనేది తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నెక్ విడత అయితే 3 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. అదేవిధంగా నెక్ డౌన్ వచ్చి నేను 10 ఇంచుల నెక్ డౌన్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ కింద నడుము లూజ్ అయితే 28 ఇంచులు అయితే ఉంది. దాంట్లో 4వ భాగం 7 ఇంచులు. ఒక 1 ఇంచ్ అనేది మనం బ్యాక్ పార్ట్కి డాట్స్ అయితే వేసుకుంటాం కదా, ఆ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ 8 ఇంచులు, ఒక 1.5 ఇంచు మనకి కచ్ కోసం క్లాత్ అయితే ఇక్కడ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ నెక్ డీప్ అయితే బ్యాక్ నెక్ డీప్ అనేది ఏ విధంగా తీసుకుంటామో నార్మల్ బ్లౌజ్లకి అదేవిధంగా ఇక్కడ నెక్ డీప్ అనేది తీసేసుకోండి. మీకు డీప్ అనేది ఇంకా ఎక్కువ కావాలి అంటే ఇంకొక 1/2 ఇంచ్ వరకు కూడా కిందికి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 10 ఇంచులు అనేది తీసుకొని అదే పైన 3 ఇంచులు నెక్ విడత అయితే తీసుకున్నాం కదా, సేమ్ అదే 3 ఇంచులు అనేది కింది వైపు కూడా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక బాక్స్ లాగా ఒక లైన్ అయితే వేసుకున్నాను. దీంట్లోనే మనకి ఏ షేప్ అనేది కావాలంటే ఆ షేప్ అయితే మార్కింగ్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ బోట్ నెక్ బ్లౌజ్లకి ఇక్కడ మనం పైన నెక్ దగ్గర ఒక చిన్నగా ఇక్కడ క్రాస్ అయితే తీసుకుంటాం కదా మార్కింగ్ కోసం, ఇప్పుడు ఇక్కడ అన్నమాట ఒక షేప్ కోసం ఇక్కడైతే 3 ఇంచుల డౌన్ అనేది తీసుకొని ఇక్కడ ఒక రౌండ్ షేప్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు కింది వైపు ఇక్కడ మనకి ఏ షేప్ అనేది మీకు రౌండ్ కావాలంటే రౌండ్ తీసుకోవచ్చు, లేదంటే మీకు పార్ట్ నెక్ కావాలన్నా పార్ట్ షేప్ అయినా తీసుకోవచ్చు. మీకు ఇక్కడ నెక్ షేప్ అనేది ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే తీసుకోవచ్చు. షోల్డర్ పైన మనకి 6 మొహల వైపు అయితే 1/2 ఇంచ్ డౌన్ అనేది తీసుకున్నాను. ఇది 6 మొహల రౌండింగ్ వచ్చి 15 ఇంచులు అయితే ఉంది. మనకి 7.5 ఇంచులు అయితే కరెక్ట్గా వచ్చేసింది. ఇదైతే ఇక్కడ షోల్డర్ దగ్గర మనం 1/2 ఇంచ్ అనేది డౌన్ తీసుకుంటే ఏంటంటే పైన మనకి హ్యాండ్స్ దగ్గర లేచినట్టుగా లేకుండా ఉంటుందన్నమాట. పైన షోల్డర్ దగ్గర టైట్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది డౌన్గా తీసేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఒకటే వైపు మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా, మనం స్టిచ్ చేసుకునేటప్పుడు 2 వైపుల మనకి మార్కింగ్ అనేది రావాలి అంటే కనుక ఇట్లా మార్కర్తో కొంచెం థిక్గా లైన్ అనేది డ్రా వేసుకొని దాని మీద కొంచెం ప్రెస్ చేసినట్టయితే మీకు షేప్ అనేది 2 వైపులా కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు అయితే ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటే ఏంటంటే మనకైతే ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. మనం బ్యాక్ పార్ట్ ఎక్కడైతే తీసుకున్నామో దానికి పై వైపు అనమాట ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను. సేమ్ మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదేవిధంగా మార్కింగ్స్ అనేవి వేసేసుకోండి. కింది వైపు మాత్రం 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. క్లాత్ అనేది 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట.
అదే విధంగా మనకి ఇక్కడ నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా, ఈ కార్నర్ దగ్గర వచ్చి ఒక 1.5 ఇంచ్, అంటే మనము మధ్యలో డాట్ అనేది ఎంతైతే తీసుకుంటామో అంత క్లాత్ అనేది ఇటువైపు ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ వైపు ఆర్మ్ హోల్ దగ్గర అయితే కరెక్ట్గా అంతే ఉంచేసుకొని కింద ఇక్కడ కార్నర్ దగ్గరికి వచ్చేసరికి ఒక 1.5 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకుంటే, 1.5-2 ఇంచెస్ అనేది మనం డాట్ అయితే ఎంత తీసుకుంటామో అంత క్లాత్ అనేది ఎక్కువ తీసుకుంటే ఏంటంటే మనం సైడ్ జాయింట్ వేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మనకి తక్కువగా రాకుండా రెండు కూడా సమానంగా వస్తాయి అన్నమాట. ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు రెండు కూడా. ఇప్పుడైతే మనం మార్కింగ్స్ వేసుకున్నాం తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేసి సేమ్ మనము బ్యాక్ పార్ట్కి అయితే 3 ఇంచుల విడత అనేది తీసుకున్నాం కదా నెక్ విడత, అయితే దీనికి కూడా ఫ్రంట్ పార్ట్కి కూడా 3 ఇంచుల నెక్ విడత అనేది తీసుకొని ఇప్పుడు నెక్ డౌన్ అయితే నేను 7 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. మీకు మరీ ఇంత కిందికి వద్దు అని అనుకుంటే మాత్రము మీరు 6.5 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. సేమ్ కింది వైపు కూడా అదే 3 ఇంచుల విడత అనేది తీసుకొని ఇట్లా ఒక లైన్ వేసుకొని దీంట్లోనే మనం రౌండ్ షేప్ అనేది కట్ చేసుకుందాము. మనం నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఫ్రంట్ నెక్ అనేది వేసుకుంటామో సేమ్ దీనికి కూడా డీప్ అనేది అంతే తీసేసుకుంటున్నాను. అయితే మనకి నార్మల్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా, కాకపోతే ఇదైతే ప్రిన్సెస్ కట్ అనమాట. ఇప్పుడు నేను కట్ చేసేదైతే ఇప్పుడు మనకి చెస్ట్ మిడిల్ పాయింట్ అయితే మార్కింగ్ వేసుకుందాము. పైన షోల్డర్ దగ్గర టేప్ పెట్టుకొని కిందికి అనమాట ఒక 10 ఇంచులకి ఈ సైజ్కి 10 ఇంచులకి అయితే ఇక్కడ నేను మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. అదేవిధంగా మనకి ఇక్కడ ఉక్సల పట్టి కాజల పట్టి స్టిచ్ చేసుకోవాలంటే క్లాత్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా అనమాట. మనం ఫ్రంట్ పార్ట్కే ఓపెన్ అనేది పెట్టుకుంటాం కాబట్టి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అనేది మనం ఒక కుట్ట ఎంతైతే వెడల్పులో వేసుకుంటామో అంత క్లాత్ అనేది ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి 3.5 ఇంచులు మనం ఇప్పుడు మిడిల్ పాయింట్ చెస్ట్ మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా అక్కడికి అనమాట, అక్కడికి 3.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ మనకి కింది వైపు ఈ మిడిల్లో కూడా రెండు కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది వేసేసుకుంటున్నాను. ఇవి రెండింటిని కలుపుతూ ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకొని మళ్ళీ ఈ లైన్కి అటొక 1 ఇంచ్ ఇటొక 1 ఇంచ్ అనేది మార్కింగ్ వేసేసుకోవాలి. మీకు చెస్ట్ అనేది మరీ హెవీగా ఉంది అని అనుకుంటే మాత్రం 1.5-1.5 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. నార్మల్ చెస్ట్ సైజు వాళ్ళు అయితే కనుక 1 ఇంచ్ అనేది తీసుకుంటే సరిపోతుంది. నేను ఇంతకుముందు ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ బ్లౌజులు కూడా మీకు ఏ విధంగా కట్ చేసుకోవాలో చాలా సింపుల్గా నేనైతే వీడియోస్ అయితే చేశాను. వీడియోస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను, మీరు ఆ వీడియోస్ చూడకపోతే కనుక చూసేయండి. ఇప్పుడైతే ఈ విధంగా అన్నమాట మళ్ళీ ఆర్మ్ హోల్ వైపు కూడా మార్కింగ్ అనేది వేసుకొని ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. మీరు ఈ విధంగా కట్ చేసుకుంటే ఏంటంటే ఫ్రంట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయిందన్నమాట, అంటే మనం కట్ చేసుకుందాము. ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయినాయి కదా. ఇప్పుడు మనము మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్లోనే హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. ఈ హ్యాండ్స్ అయితే మనకి కొంచెం లూజ్గా పైకి లేచినట్టుగా రావాలి అని అంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడైతే చూపిస్తాను. ఈ హ్యాండ్ లెంత్ వచ్చి మనకి కరెక్ట్ లెంత్ అయితే 4.5 ఇంచులు అయితే ఉంది. అయితే నేను 6 ఇంచులు అయితే హ్యాండ్ లెంత్ అనేది తీసుకుంటున్నాను అనమాట. మనకి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా, అది ఇంకొక 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఆర్మోల్ డౌన్ కోసం అయితే 3 ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని మనకి ఆర్మోల్ రౌండింగ్ అయితే 15 ఇంచులు అయితే ఉంది కదా, 7.5 ఇంచులు అనమాట. ఇప్పుడు 7.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని మనకి కింద లూజు చెయ్యి లూజ్ అయితే 7 ఇంచులు పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనము 5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాను, అంటే మన కింది వైపు 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాం కదా, ఆ క్లాత్ అనేది ఇప్పుడు కింది వైపు కట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే మనకు చెయ్యి దగ్గర కొంచెం లూజ్గా పైకి లేచినట్టుగా వస్తుంది కాబట్టి నేను ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. మనం ఎక్కడి వరకు అయితే ఆర్మ్ హోల్ రౌండింగ్ అనేది మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడి నుంచి వెళ్ళి క్రాస్గా ఈ విధంగా అన్నమాట క్లాత్ అనేది పైవైపు మనకు మధ్యలోకి వచ్చేసరికి కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న విధంగా క్రాస్గా కట్ చేసుకుంటే హ్యాండ్ అనేది మీరు వేసుకున్న తర్వాత కొంచెం లూజ్గా పైకి లేచినట్టుగా అయితే వస్తుంది. ఇప్పుడైతే మనం ఇది బ్లౌజ్ క్లాత్ పైన వేసుకొని కట్ చేసుకుందాము.
నా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేసి, నా ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టైలరింగ్ గురించి మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను.